ఈరోజు మనందరం కరోనా మహమ్మారి యొక్క ప్రభావంతో బయటికి వెళ్ళలేక దేవాలయాలకు కూడా వెళ్ళలేక మన ఇంట్లోనే కట్టెడై మనం ఉన్నందుకు మన దేవదేవుడైనటువంటి మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య మంగళ రూపం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుణగణాలని ఆయనకు జరిగే సేవలని కీర్తిస్తూ అరవై కీర్తనలతో ఒక అద్భుతమైనటువంటి దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా మనందరికీ చేరువ చేస్తున్నటువంటి వాజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రయత్నం కృషి అది కేవలం ఒక కృషి ప్రయత్నం అనకూడదు అది ఒక సాధన అని చెప్పాలి అది ఒక తపస్సుగా భావించాలి వారు కర్ణాటక సంగీతంలో తనదైన ఒక ముద్ర వేసుకుని చాలామంది వారి అనుయాయుల చేత చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి మన చేతిలో అరచేతిలో వైకుంఠమని అంటే అది ఒకప్పుడు వేరేగా వాడేవారు కానీ వాజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు దాన్ని సాకారం చేసి చూపించారు మన అరచేతిలో మన ఫోన్ యాప్ ద్వారా మనం ఓపెన్ చేసుకుని చూస్తే అరవై కీర్తనలు అంటే సూర్యోదయాది సూర్యాస్తమన సేవల వరకు మనకు వెంకటేశ్వర స్వామికి జరిగేటువంటి సమస్తాన్ని కీర్తనల ద్వారా దృశ్య శ్రవణ మాధ్యమాలతో అత్యంత రమణీయంగా మనకు అందించారు వారికి వారి కుటుంబ సభ్యులకి వారి అనుయాయులకి ఈ బృందానికి స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని సదా కోరుతూ ఓం నమో వెంకటేశాయ